మహాతముడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమే మామాచలో నివసించుతనాయమా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ఇప్పుడు మా తాతయ్య గారైన రెవరెన్ రాజ్ కుమార్ పాస్టర్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. మీరు వినీ ఆశీర్వదింపబడండి.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో 2020 సంవత్సరంలో ఈ జనవరి మాసంలో మనము తన మహాకృపను బట్టి ఇంతవరకు మనము అనేకమైన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగిస్తూ వచ్చినాడు. ఈ సంవత్సరంలో కూడా ప్రభు తన కార్యాలను మన జీవితంలో జరిగించబోతున్నాడు. కనుక ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాటని ఒక విషయాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ ప్రార్థన గురించి ఆయన మాట్లాడుతూ వచ్చిన సందర్భంలో యేసయ్య ఆయన ఒక మాటని తెలియపరిచాడు. దేవుని వాక్యంలో కనుక మనం గమనిస్తే అదే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వాక్యంలో మనం ఆ మాటలు మనం చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు. హల్లెలూయా. ఈ సమయంలో యేసు ప్రభువారు 2 ప్రార్థనల గురించి ఇక్కడ ప్రస్తావించాడు. ఒక ప్రార్థన ఏమిటంటే అది మనుషులకు కనబడవలనని చేసేటువంటి ప్రార్థన. 2వ ప్రార్థన ఏంటంటే దేవుడు చూడాలని దేవుడు వినాలని చేసేటువంటి ప్రార్థన. ఈ 2 ప్రార్థనలు ఈనాడు క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు ఈ 2 ప్రార్థనల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయాన్ని యేసు ప్రభువారు తెలియపరిచినాడు. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఆ ప్రార్థన మనుషులు కనబడాలని, మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు పొగడాలని అనుకుంటూ వాళ్ళ ప్రార్థనలు ఆ విధంగా చేసేటువంటి విధానాన్ని మనం చూస్తాం. అందుకని యేసు ప్రభువారు అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధులలో మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము అని చెప్పాడు. కొంతమంది మనుషులకు కనబడాలని మనం ప్రార్థన చేసేటువంటిది ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేసేది దేవునికి చేస్తున్నాం. ఆ ప్రార్థన దేవుడు విని ఆయన నుండి మనకు జవాబు రావాలి, అది ప్రార్థన అంటే. ఆ ప్రార్థన ఏ విధంగా చేయాలి? ఆయన ఆశించినట్లుగా పరిశుద్ధముగా పవిత్రముగా ఆయన రక్షించబడి మన జీవితాలు మార్చబడి మనము ఆయనకు యోగ్యముగా ఉండి మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలు వింటాడు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఈ యొక్క మాటలను ప్రస్తావించినాడు. ఏమని? వేషధారుల వలె కొంతమంది ప్రార్థన చేస్తారు, బయటికి కనబడాలని, అనేక మంది చూడాలని, మెచ్చుకోవాలని చేసేటువంటి ప్రార్థనలు అనేక మంది ఈనాడు చేస్తూ ఉన్నారు. అయితే అటువంటి ప్రార్థనలు మరి చేసినప్పటికీ వారు తమ ఫలము పొంది ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఏమంటాడు ఇక్కడ? వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి అంటే వేషధారుల వలె ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కూడా ఫలం పొందుతారంట. ఏం ఫలం పొందుతారు వాళ్ళు? మనుషులు ద్వారా మెప్పును పొందుతారు, మనుషులు ద్వారా వాళ్ళు పేరు సంపాదించుకుంటారు. పలానా ఆమె అబ్బా చాలా చక్కగా ప్రార్థన చేసింది, పలానా ఆయన చాలా బాగా ప్రార్థన చేశాడు, పలాని ఆ సహోదరి చాలా బాగా ప్రార్థన చేసింది, పలానా పాస్టర్ గారు బా చాలా చక్కగా ప్రార్థన చేశారు.
ఈనాడు అనేక మంది జీవితాల్లో ఇటువంటి మనస్సు కలిగి ఇటువంటి ఆలోచన కలిగి చేసేటువంటి ప్రార్థనలు, వీటిని యేసుప్రభు ఏమన్నాడంటే వేషధారుల వలె మీరు ప్రార్థన చేయొద్దు. మనుషులకు కనబడాలని నీవు మనసులో గనుక ఆలోచన కలిగిను గనుక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనుషులే వాళ్ళకి ఫలమిస్తారు అని అంటాడు యేసయ్య. ఏం ఫలము? వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఒక పర్యాయము నేను మా సంఘస్థురాలు, ఆమె ఒక పర్యాయము వాళ్ళ వీధిలో కొంతమంది సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉన్నారంట. వెళుతూ ఉన్నప్పుడు ఆమె ఏ విధంగా ప్రకటిస్తున్నారంటే బాగా డ్రమ్ము తీసుకొని కొట్టుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా, పాటలు పాడుకుంటా, చాలా వాళ్ళు ఇతరులకు చూసేటట్లుగా, ఇతరులు మెచ్చుకునేటట్లుగా ఎగరతా. ఆ తర్వాత ఆ విధంగా వాళ్ళు ఆ వీధిలో వెళ్ళి వెళుతూ ఉన్నట్లు ఆమె గమనించింది. తర్వాత నేను ఒక రోజు అయిన తర్వాత ఆ ఇంటికి దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది, అయ్యా పలాని సంఘస్థులు ఈ వీధిలో నిన్ను వచ్చారు, ఎంత చక్కగా వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఎంత చక్కగా వాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు, డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి, సరే అమ్మా మీ వీధిలో వాళ్ళు ఏమన్నారు అని అన్నా. అబ్బా అందరినీ వాళ్ళు మెచ్చుకున్నారయ్యా అని, అందరూ అబ్బా ఎంత, అసలు ఏ సంఘస్థులు ఇటు చేయలేదని చెప్పి వాళ్ళు మెచ్చుకున్నారయ్యా అని చెప్పి ఆమె అనింది. ఆమంటనే అదేనమ్మా వారికి వచ్చే ఫలము అని చెప్పాను నేను. కనుక వాళ్ళు మనుషులు పొగడాలని, మనుషులు మెచ్చుకోవాలని చేసేటువంటి కార్యక్రమాలు ఈ క్రైస్తవ సమాజంలో ఉండటము శోచనీయము. కనుక మనుషులు కాదు మెచ్చుకోవాల్సింది, మన ప్రార్థనలు, మనం చేసే ప్రతి కార్యము నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను రక్షించిన యేసయ్య ఆయన మెచ్చుకోవాలి. ఆయన మెచ్చుకుంటే నీకు ప్రతిఫలం ఉంటుంది, ఆయన మెచ్చుకుంటే నీకు ఉపయోగం ఉంది, దానివల్ల ప్రయోజనం ఉంది, ఆశీర్వాదం ఉంది. కనుక ఆనాడు వేషధారులు, ఆనాడు శాస్త్రులు పరిచయులు వాళ్ళు సంత వీధుల్లో వందనాలు కోరేటువంటి వాళ్ళు, అంటే సంతలో పెద్ద జనాభా ఉంటుంది, అనేక మంది ఆ సంతకు వచ్చి ఉంటారు. ఆ సంతలో కూడా అంతమంది ప్రజల మధ్యలో ఎవరో ఒకరు వాళ్ళని వందనాలు చెప్పాలని, పొగడాలని కోరుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. కనుక ఈనాడు కూడా అటువంటి వాళ్ళు కోకొల్లలుగా మనకు తటస్థపడుతూ ఉంటారు. అటువంటి ప్రార్థనలు దేవునికి ఇష్టము లేదు. అందుకనే యేసయ్య అన్నాడు, వారు తమ ఫలమును పొంది ఉన్నారు అని చెప్పాడు. ఏం ఫలము అది? మనుషులు మెచ్చుకునే ఫలాలు, మనుషులు పొగిడేటువంటి ఫలములు, అదే వారికి వచ్చేది. కానీ దేవుడైతే అటువంటి వాటిని ఆయన మెచ్చుకోడు కదా. కాబట్టి దేవుని మెచ్చుకునేటువంటి ప్రార్థన, దేవుడు ఇష్టపడేటువంటి ప్రార్థన కూడా యేసయ్య అక్కడ చెప్పాడు. ఏమన్నాడు? ఆరో వాక్యంలో కనుక మనం చూస్తే, నీ ప్రార్థన నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీవు రహస్యం ముందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అనింది. హల్లెలూయా. మనం చేసేటువంటి ప్రార్థన ఎవరు వినాలి, ఎవరు చూడాలి? యేసయ్య మన ప్రార్థన చూడాలి, యేసయ్యకు మనం చేసేటువంటి ప్రార్థన ఆయన విని ఆయన రహస్యములు ఆయన చూసేటువంటి దేవుడంట. ఆయన మామూలుగా చూసేవాడు కాదు. నువ్వు రహస్యంలో ఎక్కడ నువ్వు ఉండి ప్రార్థించినా, ఏ స్థలంలో నువ్వు ప్రార్థించినా, ఏ ప్రయాణంలో నువ్వు ఉండి ప్రార్థించినా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉండి ప్రార్థించినా, నీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆ మనసుతో నా దేవుడు నా ప్రార్థన వినాలి, యేసయ్య నా ప్రార్థన విని నాకున్న కష్టము, నాకున్న బాధ, నాకున్న ఇరుకు, నాకున్న ఇబ్బంది తొలగిపోవాలి, ఇదిగో నాకున్న ఈ కష్టము లేకపోతే నాకున్న అసమాధానం తొలగిపోవాలని ఆ దృష్టితో యేసయ్య నా ప్రార్థన వినాలి అని గనుక నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే, నా పరలోకపు తండ్రి నా ప్రార్థన వినాలని నువ్వు గనుక అటువంటి మనసుతో నువ్వు చేస్తే ఆ ప్రార్థన ఎవరికి కనబడకుండా, మనుషులు వినాలని మనుషులు మెచ్చుకోవాలని కాకుండా రహస్యములు చేస్తారంట. ప్రార్థన అనేటువంటిది ఏంటంటే
దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధము ప్రార్థన. కనుక ఈ ప్రార్థన మనం దేవునికి చేస్తున్నాము, దేవుని యొద్దు నుండి మన సహాయాన్ని పొందుకుంటున్నాం. కనుక అటువంటి ఆలోచన కలిగిన వారమై మనం ప్రార్థించాలి. ప్రార్థించడం అంటే ఏంటో కాదు, దేవుణ్ణి మనం అడగటము. ఆయన మన తండ్రి, మన పిల్లలు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళని పిల్లలు అడుక్కుంటారు, డాడీ నాకు అది కావాలా, నాకు ఇది కావాలని. ఆయన వెంటనే ఆలోచన చేసి, అయ్యో బిడ్డలు అడుగుతున్నారు కదని వెంటనే వాళ్ళకి ఆ సరే నాయన ఇస్తాను తీసిస్తానని చెప్పి చేస్తాడు. ఇదే ప్రార్థన అంటే. కాబట్టి విజ్ఞాపన అంటే వేరే వాళ్ళ కొరకు, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడం. కనుక ఈనాడు ఇటువంటివి కూడా, ప్రాథమికమైనటువంటి విషయాలు కూడా కొంతమందికి ఎరగని వారుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ రెండు ప్రార్థనల గురించి ఆయన ప్రస్తావించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాము. కనుక ఒక ప్రార్థన గురించి ఒక చిన్న హాస్యాస్పదమైనటువంటి ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే ఒక సహోదరి చాలా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారిని అక్కడ తీసుకుని వెళ్ళారు ప్రార్థన చేయించడం కొరకు. చాలా సీరియస్ కండిషన్లో ఉంది ఒక పెద్ద ఆమె. ఆ సందర్భంగా ఆయన ప్రార్థన చేయమనంటే, ఈయన మనుషులు మెచ్చుకోవాలని చేసేటువంటి ప్రార్థనా పురుడు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇండియాలో ఉండే వాళ్ళందరినీ కాపాడినైనా, రష్యాలో ఉండే వాళ్ళని కాపాడినైనా, అమెరికాలో ఉండే వాళ్ళని దీవించినైనా, కెనడాలో ఉండే వాళ్ళని దీవించినైనా, ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళని దీవించినైనా, చైనాలో ఉండే వాళ్ళని కాపాడినైనా అని ఇలాగున ఆ దేశాలు తిరుగుతూ ఆయన ప్రార్థనలు దేశాలు తిరుగుతూ ఉన్నాడు. దగ్గర దగ్గర అర్ధగంట సేపు ఆయన ప్రార్థన కొనసాగింది. చివరికి ఆ యొక్క సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి ఆ తల్లి మరణించింది. ఆ పక్కలో ఉన్న వాళ్ళు ఏడుపులు వినబడతా ఉన్నాయి. వెంటనే ఏదో జరిగిందని ఆమెనని చెప్పి ప్రార్థన ముగించాడు. ఏం జరిగిందనంటే, చనిపోయిందయ్యా అని చెప్పి ఆ పాస్టర్ గారికి చెప్పారు. చెప్పినప్పుడు ఎప్పుడు చనిపోయింది అని ఆ పాస్టర్ గారు అడిగారు వాళ్ళని. నువ్వు చైనా దేశంలో నువ్వు తిరుగుతూ ఉన్నావే, అప్పుడు చనిపోయిందని వాళ్ళు అన్నారు. కనుక ప్రార్థన దేని కొరకు, అక్కడికి వెళ్ళింది దేని కొరకు, ఆ సందర్భం ఏంటి, దేని కొరకు ప్రార్థించాలి, పరిస్థితులు ఏంటి, ఇవి అవగాహన చేసుకోకుండా ఏవేవో ప్రార్థనలు చేస్తారు. కనుక మనుషులు మెచ్చుకోవడానికి చేసేటువంటి ప్రార్థనలు మనం చేస్తే దాని ప్రతిఫలము దేవుని యొద్ద నుండి నీకు శూన్యమే. అయితే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఆయన చూసే విధంగా ఆయన నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించునని దేవుని వాక్యంలో ఉంది. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించేవాడు. ఆయన యెహోవాయందు భయభక్తులు గలవారి ప్రార్థన ఆయన ఆలకించేటువంటి దేవుడు. ఆయన భయభక్తులతో నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, ప్రేమ కలిగి మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆయన వింటాడు. దేవుడు వినేటట్లుగా మనం ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు మరొక ఉపమానాన్ని ఆయన చెప్పడం జరిగింది. లూకా రాసిన సువార్త 18:9 నుండి కనుక మనం గమనిస్తే, అక్కడొక సందర్భంగా ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 2 చదువుతారు, మనం విందాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనంతకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు.
ఒక వ్యక్తి ఏమో పరిసయుడు, రెండో వ్యక్తి సుంకరి. ఈ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను చోరుల వలె, అన్యాయస్తుల వలె, ఇంకా వ్యభిచారుల వలె, ఇంకా ఇతరుల మనుషుల వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే తను తను ఆయన పొగుడుకుంటూ ఉన్నాడు. సెల్ఫ్ బోస్టింగ్ అంటారు దాన్ని. అంటే సొంతగా వాళ్ళని వాళ్ళే, ఈనాడు అనేక మంది క్రైస్తవ సమాజంలో వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు. నేను అది చేశానండి, ఇది చేశానండి అని చెప్పి ఈయన ప్రార్థనలో పొగుడుకుంటున్నాడు. ఈయన ప్రార్థనలో నేను ఆయన వెళ్ళలేను, ఈయన నేను ఆయన వెళ్ళలేను అని చెప్పి, నేను అన్యాయస్తుని కాదు, నేను చోరుని కాదు, నేను వ్యభిచారుని కాదు అని ఇతరుల మనుషుల వల్లే నేను ఉండలేదు, నేను చాలా పరిశుద్ధమైన వాడిని, నేను చాలా నీతిమంతుణ్ణి అన్నట్లుగా ఆ మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏమంటున్నాడు, ఆయన చేసే విషయాలు చెప్తున్నాడు. ఆయన ఉపవాసం అంట, వారమునకు నేను 2 మార్లు ఉపవాసం ఉంటాను. తర్వాత చదువు మా మాటలు, 2 మార్లు ఉపవాసం ఉంటాను, చేయచ్చు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. ఎవరు అడిగారు ఇన్ని? నువ్వు ఉపవాసం ఉంటున్నావని యేసుప్రభు అడిగాడా? దేవుడు అడిగాడా? లేకపోతే నువ్వు దశంభాగాలు ఇస్తున్నావా లేదని యేసుప్రభు అడిగాడా? ప్రార్థన అంటే ఏంటి అసలు? దేవుని అడుక్కునేది కదా ప్రార్థన. ఈయన చేసినవి చెప్పుకుంటున్నాడు ప్రార్థనలో. ఈ రోజుల్లో అనేక మంది ఇటువంటి ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళు చేసేవన్నీ ప్రార్థనలు చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ ప్రార్థనలు వినేవాళ్ళు ఓహో ఇటట్రోళ్ళు కదా అని చెప్పి అనుకోవాలని. ఇది ఈ ప్రార్థన దేవుడు వినడు వినడు వినడు. కాబట్టి ఈ ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. ప్రార్థన అంటే తగ్గించుకొని, దీన మనసు కలిగి, తను తాను తగ్గించుకొని, నువ్వు ప్రార్థించినప్పుడు తండ్రి నాకు సహాయం చేయనాయనా, నేను పాపిననైనా, నన్ను కరుణించినైనా, నన్ను కరికరించినైనా, నాకు సహాయం చేయి తండ్రి, నాకెవరు లేరునైనా, ఉన్నది నీవేనైనా, ఉన్న వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టారయ్యా, నాకు సహాయం చేయి తండ్రి, ఇదిగో ఈ కష్టాల్లో ఉన్నాను, ఈ ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయి తండ్రి, కృపచూపయ్యా అని విశ్వాసంతో కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. కనుక ఆయన ప్రార్థన వినేటువంటి దేవుడు. ఆయన మన ప్రార్థనలు వినేటువంటి దేవుడు. ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడు. ఆయన అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అయితే రెండవ ఆయన ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడు? ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా ఆయన ఆయనకు ధైర్యం చాలకుండా ఆయన రొమ్ము కొట్టుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన, ఈ సుంకరి చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ప్రైజ్ ద లార్డ్. సుంకరి వలె తగ్గించుకుని గనక ప్రార్థన చేస్తే తను తాను తగ్గించుకున్న వాణ్ణి నేను హెచ్చిస్తానని చెప్పిన దేవుడు. కనుక అటువంటి ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో పొందలేనటువంటిది ఏది కూడా లేదు. దానియేలు కూడా ప్రార్థన పరుడైనటువంటి వాడు. రోజుకి 3 పర్యాలు ప్రార్థించేవాడు దానియేలు. దానియేలు ఎంతో అనేకమైన పరిస్థితుల మధ్యలో కూడా ఆయన, మరి దానియేలు ఆయన చేసినటువంటి ప్రార్థనను బట్టి, ఆయన జీవితాన్ని బట్టి దేవుని దూతను దానియేలు దగ్గర పంపినట్లుగా, నీవు బహుప్రియుడువు అని దేవుడే దానియేలుతో చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక ప్రార్థించేటువంటి వాళ్ళని ఆయన బహుప్రియుడు అని, ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక అది దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. కనుక అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎదురు నుండి ప్రతిదాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. అనేకమైన కార్యాలు నీ జీవితంలో ప్రభు చేస్తాడు. కనుక ఆయన మన ప్రార్థనలు ఆలకించేవాడు, మన ప్రార్థనలకు జవాబు దయచేసేటువంటి వాడు. ప్రార్థన ఈనాడు చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలకు. అటువంటి ప్రార్థన మనం సంఘ ప్రార్థన
వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇంకా ప్రత్యేక ప్రార్థనలు మనం వేటిని కూడా పోగొట్టుకోకుండా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రార్థన ఆత్మను కలిగి ప్రార్థన ఆత్మ చేత ఆయా సమయాలలో మరి ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ మరి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక అట్టి ప్రార్థన మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి, పరిశుద్ధాత్మయే ఆత్మ తానే ఉచ్చరింపు శక్యము కానీ మూలుగులతో మనలో ఉండి ఆయన ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అటువంటి ప్రార్థన మనం నేర్చుకున్నప్పుడు ఆ ప్రార్థన నీకు, నీ కుటుంబానికి, అలాగే నీ సంఘానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక మంది కొరకు ప్రార్థించే భారము నీలో పెరుగుతుంది. కనుక అటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి నీ జీవితంలో ఈ సంవత్సరంలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నువ్వు పొందుకోవడానికి ప్రభు నీకు సహాయం చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఈ ప్రార్థనలు కనుక ఈ యొక్క సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క మరి సలహాలు సూచనలు మాతో పంచుకోండి. ఫోన్ ద్వారా మరి మీకు కనబడుతున్నటువంటి స్క్రోలింగ్లో కనబడుతున్న ఆ యొక్క నెంబర్లను సంప్రదించి మీరు మాతో మీ యొక్క మరి విషయాలను మాతో పంచుకోండి. ఆ విధంగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మరి మా యొక్క ప్రార్థన బృందం వారు ప్రార్థించి మీకు కావలసినటువంటి మరి ప్రార్థన సహాయ సహకారాలు మీకు అందించి మిమ్మల్ని మేము నడిపించగలము. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ సంవత్సరంలో ఆయన నిండుగా దీవించి ఆశీర్వదించి ప్రార్థన ఆత్మచేత మిమ్మల్ని అందరినీ కూడా నింపునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడైన యేసయ్య, నీకు స్తోత్రము నాయన. మమ్మల్ని తండ్రి మీరు ఈ లోకంలో ఎన్నుకొని 2020 నడిపించారు. అంతమాత్రం కాకుండా నాయన ప్రార్థన, నాయన వేషధారుల వల్ల మేము ప్రార్థించకుండా, మనుషులకు కనబడాలని మేము చేయకుండా, నీవు రహస్య ముందు చూసేటువంటి నీకు మేము ప్రార్థన చేసి నాయన నీవు ఇష్టపడేటువంటి ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఆ ప్రార్థనల ద్వారా మా జీవితాలు, మా కుటుంబాలు కట్టబడినట్లుగా సహాయం చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించి ప్రతి ఒక్కరిని ప్రార్థన ఆత్మచేత నింపి బలపరచండి. నాయన అనేక సమస్యలు ఉన్న వారికి సహాయం చేయండి. మీ యొక్క గుప్పిలి విప్పండి తండ్రి. నీకు స్తోత్రం యేసయ్య. వ్యాధుల చేత, రుగ్మతల చేత, సాతాను కట్ల చేత కట్టబడి ఉన్నవారికి విడుదల దయచేయండి నాయన. మీ నామంలో తండ్రి కార్యాలను జరిగించి కృప చూపించమని, దీవించి మీ ఆశీర్వాదాల చేత బిడ్డలందరినీ మీరు నింపమని మా రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అనంతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము మనందరికీ తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు మా తాతయ్య గారైన రెవరెండ్ రాజకుమార్ పాస్టర్ గారు చెప్పిన దైవ సందేశాన్ని బట్టి మీరు మెందైన దీవెనలతో ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు కింది నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.